హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడే పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ బెల్ బటన్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నడుం నొప్పి సమస్యతో సతమతమయ్యే వారికే ఆ బాధ ఎంతటి తీవ్రంగా ఇబ్బంది పెడుతుందో తెలుస్తుంది. ఈ నడుం నొప్పిని భరించడం చాలా కష్టం కూడా. సాధారణ జీవితాన్ని నడుం నొప్పి మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. నొప్పి సమయంలో ఏం చేయాలో తెలియక బాధను పంటి బిగువన భరించాల్సి వస్తుంది. అయితే ఆయుర్వేద వైద్యంలో నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా చిట్కాలున్నాయి. అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు 10 చుక్కలు వెల్లుల్లి రసం 1/2 గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటుంటే నడుం నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం రసం పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుం నొప్పి తగ్గుతుంది. ఆవనూనె నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్లతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది. పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగన స్నానం, కటివస్త్ర బాగా ఉపకరిస్తాయి. నడుం నొప్పితో బాధపడేవారు వంకాయ, వేరుశనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. లావుగా ఉన్నవారికి నడుం నొప్పి ఉంటే 1/2 గ్లాసు గోరువెచ్చని నీళ్లలో 20 చుక్కల నిమ్మరసం పోసి పరగడుపున తాగుతూ ఉంటే ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. 1 నిమ్మకాయ కోసి 1 చెక్కను పల్చటి గుడ్డలో కట్టి మూకుడులో ఆవునెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కావడం పెడుతుంటే నడుం నొప్పి తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికీ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.